దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి వాటితో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది జూన్ నాలుగున ఫలితాలు ప్రకటించనున్నారు ఏపీకి సంబంధించి మే పదమూడున పోలింగ్ దక్షిణాది రాష్ట్రాల్లో అందరి దృష్టి ఏపీపైనే ఉంది సాధారణంగా ఎంపీ ఎన్నికల కంటే అసెంబ్లీకి ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తారు ఎక్కడ ఉన్న ఓటు వేసేందుకు స్వరాష్ట్రానికి వస్తారు సొంత గ్రామానికి వెళ్లి ఓటు వేసేందుకు ఇష్టపడతారు అయితే వలస ఓటర్లను రప్పించారు ందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో స్వగ్రామాలు చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది ఏపీ నుంచి ప్రజలు ఎక్కువగా వలస పోతుంటారు ఉద్యోగ ఉపాధి కోసం హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాలకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి వలస బాట అధికం అటువంటి వారు ఎన్నికల సమయంలో స్వగ్రామాలకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వలస ఓటర్ల తరలింపు అధికంగా జరిగేది కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వలస ఓటర్లను తెప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు ముందుగానే జరుగుతున్నాయి ఆ రోజు దాదాపు మూడు వేల బస్సులు ఏపీకి రానున్నట్లు తెలుస్తుంది రాను పన్ను ఖర్చులతో పాటు భోజనం ఇతరత్ర ఖర్చులు పెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి ఒక హైదరాబాద్ నుంచి దాదాపు రెండు బస్సులు బుక్ అయినట్లు తెలుస్తోంది అవి హైదరాబాద్ లో పదకొండవ తేదీ బయలుదేరుతాయి ఆ మరుసటి రోజున వలస ఓటర్లు స్వగ్రామాలకు చేరుకోనున్నారు ఓటు వేసిన తర్వాత పదమూడవ తేదీ సాయంత్రం తిరిగి ఆ బస్సులు బయలుదేరనున్నాయి అయితే ఈ వలస ఓటర్లను తరలించేందుకు అన్ని పార్టీలు ప్రత్యేకంగా కొందరు మనుషులను నియమించనున్నారు వారే వలస ఓటర్ల వివరాలు సేకరణ ఏ ఏ ప్రాంతాల్లో ఉంటారు వారిని ఎలా తరలించాలి వంటి విషయాలన్నీ వారే చూసుకుంటారు అయితే దాదాపు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన బస్సులు ఏపీ ఎన్నికలకు రానున్నట్లు తెలుస్తోంది